మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటూనే ఉంటాయి. అందులోనూ దాదాపుగా అందరూ బాధపడేది డబ్బు సమస్యలతోనే. కొంతమంది నెలంతా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కానీ అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో కూడా నష్టపోతూ ఉంటారు, వారికి అసలు వచ్చిన డబ్బు సరిపోదు. ఇలాంటి పరిస్థితుల వలన ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బు అవసరం ఎక్కువగా ఉండటంతో అప్పులు చేస్తూ ఉంటారు, ఆ అప్పులు తీర్చడానికి మరింతగా శ్రమపడుతూ ఉంటారు. దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు జరగటం, ప్రశాంతత లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకోవడానికి మీ ఇంటి వాస్తు దోషాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాస్తు విషయంలో మీరు చేసే పొరపాట్ల వలన మీ ఇంట్లో అనుకోని విధంగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక సమస్య తీరిందనుకునే లోపుగా మరొక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలామంది నైరుతి మూలలో నీరు ఉంటే మంచిదని చెప్తూ ఉంటారు, అందుకని కొంతమంది తెలుసో తెలియకో నైరుతి భాగంలో బాత్రూములు కట్టించుకోవటం లేదా సెప్టిక్ ట్యాంక్ ఉంచటం వంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే అవి శుభ్రమైన నీరు కాదు. మీ శరీరంలో ఉన్న వ్యర్థమంతా అక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు. బాత్రూంలో మీరు స్నానం చేస్తున్నప్పుడు అక్కడ నీరంతా కలుషితంగా మారుతుంది, దానిని నీటిని నిల్వ చేయటం అనరు. ఇలాంటి పొరపాట్ల వలన మీకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అంటే ఆల్రెడీ బాత్రూం నిర్మించేసిన వారు, అలాగే మిగిలిన వారు కూడా శ్రావణ బుధవారం ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే, అది ఎంత శక్తివంతమైనదో కూడా అందరికీ తెలుసు. చెడు ప్రభావాలను తరిమేయగల శక్తి ఈ ఉప్పుకు ఉంటుంది. అందుకనే రేపు బుధవారం సప్తమి నాడు ఒక గాజు చీసాలో, మూత కలిగి ఉన్న గాజు చీసాలో ఉప్పును తీసుకొని మీ బెడ్రూమ్లో ఒక చోట ఉంచాలి. అలాగే మీ బాత్రూంలో ఒక గాజు చీసాలో గల్లులు ఉప్పును వేసి పెట్టాలి. ఇలా నైరుతి మూలలో ఉప్పును ఉంచటం వలన మీ వాస్తు దోషాలు తొలగిపోతాయి. కావున మీరు కూడా శ్రావణ బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ సమస్యలు కష్టాలు తొలగి కోట్లకు అధిపతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.